ఏ పార్టీలో చేరినక ఇంటర్ రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరిండు ఏమ ఇచ్చింది బీజేపీ పార్టీ మనకు 400 ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసిందా లేదా పండుగ పూట 1030 రూపాయలు అయ్యింది అలా గ్యాస్ సిలిండర్ అక్క జల్లలకు ఎంతో ఇబ్బంది అవుతున్నది ఈ రోజు అంటే రాజేందర్ గారు ఏం చెప్పదలుచుకున్నాడు సిలిండర్ ధర పెంచినా మీకు తిప్పలైనా ఓర్చుకొని నాకు మాత్రం ఓటేయమంటాడు నీకు చేతనైతే నన్ను గెలిపి నేను సిలిండర్ ధర 1500 చేస్తానని మాట్లాడు ఇంకా జూటా మాట మాట్లాడుతుంది ఇయాల హుజరాబాద్ కాడ మాట్లాడుకుంటూ అంటాడట ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 291 రూపాయల ట్యాక్స్ ఉందన్నట నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి రాజేందర్ గారిని ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గిట గ్యాస్ సిలిండర్ మీద పన్ను వేసుంటే రేపు రమ్మంటవా ఎల్లుండి రమ్మంటవా ఎక్కడికి రమ్మంటావో చెప్పండి రాజేందర్ గారు జమ్మికుంట గాంధీ గారికి రమ్మంటవా హుజూరాబాద్ అంబేద్కర్ గారికి రమ్మంటవా నేను వస్తా 291 రూపాయల ట్యాక్స్ గిట రాష్ట్ర ప్రభుత్వం వేసుంటే నేను అక్కనే రాజీనామా పెట్టా నువ్వు తప్పుకుంటావా అని నేను అడుగుతా ఉన్నా ఇటల్ రాజేందర్ గారు ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా బట్టగాల్చి మీద ఇయ్యొచ్చా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉన్నదా 291 రూపాయల ట్యాక్స్ ఉందని ప్రజలను నమ్మబలిగితే నమ్మే ఎడ్డి జనం కాదు జనాలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు ఇవాళ పెట్రోల్ పెంచింది నీ ప్రభుత్వం డీజిల్ పెంచింది నీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచింది నీ ప్రభుత్వం మంచి నూనె ధర కూడా నిన్న ఇవాళ ఎంత పెరిగిందమ్మా పెరిగిందా లేదా ఇష్టమునంత ధర పెరుగుతుంది ఈరోజు ఈ ధరల పెరుగుదలకు ఈ బీజేపీ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను ఈరోజు రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా